సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ఇవాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు కేసీఆర్. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించబోతున్న ప్రజాశీర్వాద సభలకు హాజరు కాబోతున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం సభలను సక్సెస్ చేయడం కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు నేతలు. ఎన్నికల సభలు కావడం మారుమూల ప్రాంతం కావడంతో కేసీఆర్ ఎలాంటి ఎన్నికల హామీలు ఇస్తారని 3 నియోజకవర్గాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, మొదటి సభగా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కాగల్ నగర్ లో సభని ఏర్పాటు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్పకు మద్దతుగా ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన శంకరరావుని ముఖ్యమంత్రి కేసీఆర్ పొడిచబోతున్నారు. చూస్తూ భారీగా జన సమీకరణ చేస్తున్నారు. 50,000 మందిని సభకి తరలించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ సంబంధించిన ఎస్పీఎం గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మిగతా చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలించిన పరిస్థితి. 2 గంటలకి ఇక్కడ సభ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడున్న వారి అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభని అక్కడ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిన్నయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నయ్య సంబంధించి ఎన్నికల ప్రచారంలో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్న పరిస్థితి ఉంది. సో ఓవర్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 6 బహిరంగ సభలు ఈ రోజు వరకు బీఆర్ఎస్ సంబంధించి పూర్తవుతాయి. మరో 4 సభలు అక్కడ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. మరో 3 సభలో మిగతా 4 నియోజకవర్గాలకు సంబంధించిన సభలు ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పటికీ షెడ్యూల్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బరిలోకి దిగబోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి ఆయన ఇప్పటికే ఇక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కొంత ఫైట్ ఇచ్చే నియోజకవర్గం కూడా సిర్పూర్ నియోజకవర్గం మనకు కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు కొంత బీజేపీ కూడా ప్రభావాన్ని దూచే అవకాశం కూడా కనిపిస్తుంది. సేమ్ టైం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుందని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతున్నట్టు మనకు చెప్పడం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్ష పర్యటనలు చేస్తూ స్థానిక సమస్యల్ని ప్రధానంగా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి వాటన్నింటినీ కూడా తీర్చామని చెప్పి హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిర్పూర్ నియోజకవర్గంలో చూస్తే ప్రధానంగా రోడ్లు, కనెక్టివిటీ సంబంధించి కావచ్చు, వంతెనకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి కొంత హామీలు ఎక్కువగా ఇచ్చే అవకాశం చాలా స్పష్టం. కొంత ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మనకి ఆదివాసీలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ రెండు భూములు కావచ్చు, మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి. గణితికి పై కూడా ఒక స్పష్టమైన హామీ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బెల్లంపల్లి సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించిన కొన్ని నిన్న చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన మందమరిలో నిన్న మనం చూసాం సింగరేణి కార్మికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వరాల జల్లులు గుర్తించారు. సో సేమ్ టైం బెల్లంపల్లిలో కూడా కొంత సింగరేణి ఎంప్లాయీస్ ని ఉద్దేశించి ఆయన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఈరోజు 3 సభలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. వరుసగా 3 పక్కపక్క నియోజకవర్గాలే, సిర్పూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి. 3 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క సభలో 50,000కు తగ్గకుండా కొంత జన సమీకరణ చేసే దిశగా క్యాడర్ కావచ్చు. మిగతా వాళ్ళంతా కూడా కొంత సమయతమైన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ మొదటి సభ సిర్పూర్ సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి కాగజ్ నగర్ ఎస్పీఎం గ్రౌండ్ లో మొదటి సభ జరగబోతుంది. ఇక్కడ ఆయన ఇక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. జాగ్రత్త. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.